హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజీ హెల్దీ ఎన్విరాన్మెంట్ చిన్నప్పుడు వేప కషాయం నా చేత తాగించాలి అంటే అమ్మమ్మ ఈ స్టోరీ చెప్పేది చిన్నపిల్లల చేత ఇలాంటివి తాగించాలి అంటే ఏవో ఒక కట్టుకథలు కమామిషాలు చెప్పాలి కదా మరి స్టోరీ వినటానికి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి డైరెక్ట్గా రెసిపీలోకి వెళ్ళిపోండి ఆ స్టోరీ ఏంటంటే అనగనగా ఒక ఊళ్ళో ఒక అమ్మ నాన్న వాళ్ళకి ఒక చక్కటి పాప ఉండేవారన్నమాట అయితే దురదృష్టవశాత్తు ఆ పాప వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగోలేక చనిపోయారు అప్పుడు వాళ్ళ నాన్నగారు ఇంకో పెళ్లి చేసుకున్నారు ఆ వచ్చిన అమ్మ అంత మంచిది కాదు కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి కూడా ఇంకో పాప పుట్టింది సో ఈ సెకండ్ అమ్మ ఈ పాపని అస్సలు బాగా చూసుకునేది కాదు ఎప్పుడు కాకరకాయ ఫ్రైలు వేప కషాయాలు కలబంద కషాయాలు ఇట్లాంటివి పెట్టేది పాప మాకలు తట్టుకోలేక ఆ అమ్మాయి అవే తినేది కానీ వాళ్ళ సొంత కూతురికి మాత్రం లడ్డూలు మైసూర్ పాకులు బిర్యానీలు బజ్జీలు బోండాలు అన్నీ పెట్టేది సో ఇలా జరుగుతూ ఉంటే కొంతకాలానికి వాళ్ళ సొంత కూతురు అంతా పింపుల్స్తో బండగా స్కిన్ డల్గా హెయిర్ డ్రైగా రాగి కలర్లో అయిపోయింది కానీ వేపాకు కషాయాలు అవి తాగిన ఇంకో కూతురు నున్నటి శరీరంతో ఒంటి మీద ఒక్క మచ్చ కూడా పింపుల్ కూడా లేకుండా అందంగా బ్లాక్ హెయిర్తో సన్నగా చాలా అందంగా అయిపోయిందంట సో ఈ కథ చెప్పి నాకు తాకించడానికి ట్రై చేసేది అనమాట ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇలా ఆకుల్ని స్టిక్స్ని సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ ఆకుల్ని చిన్నపిల్లలు స్నానం చేసుకునే నీళ్ళల్లో వేసేసి ముందు రోజు కానీ లేదంటే గంట ముందు కానీ వేసి ఉంచేసి ఆ నీళ్ళతో చిన్నపిల్లలకి స్నానం చేస్తే ఒంటిపైన ఎలర్జీలు ఎట్లాంటివి ఏమైనా ఉంటే తగ్గిపోతాయి అనమాట ఇప్పుడు ఈ స్టిక్స్తో మనం కషాన్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక పెద్ద స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాము ఒక అంగులం మొక్క షొంఠి ఇంకా ఇప్పుడు ఈ స్టిక్స్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగా మిక్సీ జార్లో నలుగుతాయి నెక్స్ట్ వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని కాస్త వాటర్ వేసుకొని శొంఠిని కూడా కొంచెం దంచి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లా మెత్తగా నలిగిన దాన్ని వడకట్టుకోవాలి ఇక్కడ నేను పిల్లలకి దీన్ని ఎలా ఈజీగా తాగించాలి అనేది ఒక టిప్ చూపిస్తాను ఇక్కడ నేహకి నేను ఎలా తాగిస్తానో చూపిస్తున్నాను పిల్లలకి ఇలాంటి కషాయాలు అవి తాగించేటప్పుడు చాలా తక్కువ క్వాంటిటీస్లో తాగించాలి అంటే ట్వంటీ ఫైవ్ ఎంఎల్ నుంచి ఫిఫ్టీ ఎంఎల్ అలా అనమాట ఇంకా ఇది తాగించేటప్పుడు మెడభాగాన్ని స్ట్రైట్గా పెట్టి నోరు బాగా ఓపెన్ చేసి నాలుగు బయటికి తీయమని చెప్పాలి కషాయాన్ని డైరెక్ట్గా గొంతులో వేయాలి అలా చేయటం వలన వాళ్ళకి టేస్ట్ తెలియకుండానే తాగేస్తారు ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ